हेलो फ्रेंड्स ఎలా ఉన్నారు ఈ రోజు బాలామృతం ప్రోటీన్ పౌడర్ తోటి ఉగ్గు తయారు చేద్దాం బాలామృతం తో తయారు చేసిన ఉగ్గుని 7 నెలల పిల్లల నుండి 3 సంవత్సరాల పిల్లల వరకు ఇవ్వొచ్చు ఈ బాలామృతం పౌడర్ ని చిన్న పిల్లలకు అంగన్వాడి కేంద్రాలలో ఇస్తారు బాలామృతం పౌడర్ లో చాలా పోషక విలువలు ఉన్నాయి కావాలంటే మీరు స్క్రీన్ పైన చదువుకోవచ్చు ఈ బాలామృతం పౌడర్ ని ప్రభుత్వ అంగన్వాడి కేంద్రాలలో ఫ్రీగా ఇస్తుంది చిన్న పిల్లలు ఉన్నవారు రిజిస్ట్రేషన్ చేసుకొని తప్పకుండా తెచ్చుకోండి ఈ బాలామృతం పౌడర్ ని వేటితో తయారు చేస్తారో స్క్రీన్ పైన ఒకసారి చదవండి వీటిలో విటమిన్స్ ప్రోటీన్స్ చాలా ఉన్నాయి పిల్లలకు తప్పకుండా ఇవ్వాలి ఇప్పుడు నేను తయారు చేయబోయే ఉగ్గు 7 నెలల పిల్ల నుండి 1 సంవత్సరం లోపు పిల్లలకు ఇవ్వొచ్చు తప్పకుండా మీరు తయారు చేసి ఇవ్వండి పిల్లలకి ఇప్పుడు ఉగ్గు తయారు చేసుకోవడానికి 3 టీ స్పూన్ల బాలామృతం పౌడర్ తీసుకోవాలి దీనిలో కొన్ని కొన్ని వాటర్ పోస్తూ ఉండలేకుండా కలుపుకోవాలి దీనిలో 1/4 కప్పు వరకు వాటర్ పోసి 10 నిమిషాల సేపు నానబెట్టుకోవాలి సంవత్సరం లోపు పిల్లలకి డైరెక్ట్గా పెట్టడం వలన మోషన్స్ కడుపు నొప్పి వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఈ విధంగా ఉగ్గు తయారు చేసుకొని పెడితే కడుపు నొప్పి రాకుండా ఉంటుంది మోషన్స్ కాకుండా ఉంటాయి ఒక కడాయిలో 2 కప్పుల వాటర్ పోసుకోవాలి చూడండి ఈ విధంగా వాటర్ బాయిల్ అయిన తర్వాత సెమీ బాయిల్డ్ అయిన తర్వాత దీనిలో మనం 10 నిమిషాల సేపు నానబెట్టుకున్న బాలామృతం పౌడర్ని ఈ వేడి నీటిలో కలపాలి కలిపే ముందు ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని వేడి నీటిలో పోసుకోవాలి పోసుకుంటూ వెంట వెంటనే కలుపుతుండాలి లేకుంటే ఉండలు కడుతుంది పోసిన తర్వాత కూడా 1 నిమిషం పాటు కలపాలి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 10 నిమిషాలు ఉడికించాలి మనం బాలామృతం పౌడర్ని పిల్లలకు డైరెక్ట్గా పెడితే కొందరికి పడదు కాబట్టి ఈ విధంగా ఉగ్గు తయారు చేసి పెట్టాలి ఇప్పుడు మనం తయారు చేయబోయే ఉగ్గు 7 to 12 మంత్స్ బేబీకి ఈజీగా డైజెషన్ అవుతుంది ఇప్పుడు ఐ ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించాలి చూడండి ఉగ్గు ఈ విధమైన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి ఈ విధంగా తయారు చేసిన ఉగ్గు గోరువెచ్చగా ఉన్నప్పుడు 1 ఇయర్ లోపు పిల్లలకు తినిపించాలి వాళ్ళకి డైజెషన్ బాగుంటుంది ఎలాంటి ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటాయి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్